bad boy, hey you bad boy. Inta kalam nela paina ledoy. Sari gama nupu gani padite gana kokilaina gaya babada. Nagga dhimme nupu gani adite naatyam mayure aina uru vadali pari poda. Honey is the best, honey is the best. Aatakaina paatakaina honey is the best. मुझे दिन में तारे दिखने लगे एक रात पर मरनी गला ले I'm high, oh baby, मुझे वाला ले चलो जिंदगी में आजा जरा चीले चीले చాలా ఖాళీ అని తెలిసి మూడో సార్ పిలిచారు మరి ఇతనికి ఖాళీయే ఖాళీ పన పాట పన పాట ప్రసాదం పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థములు నాకు చింతపండు పులిహోర తెలుసు ఇదేం పులిహోర ఆయన గారికి బాగా తెలుసు స్వామి బందాయనమ్మ దేవ బందాయను ఈ రోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మూడేళ్ల క్రితం మా ఇంటికి వచ్చినప్పుడు నేను కాస్త పులిహోర కలిపి ఆ రోజు పెట్టిన తర్వాత ఇంత పులిహోర అవుతుంది అనుకోలేదు ఏమిటో ఈ కాంబినేషన్ చంటి అండ్ శ్రీముఖి చిల్లక ముఖే నా గుండెకి హుకే నువ్వు కేకో కేకే టాప్ మీ టాప్ మీ మనం లాంగు డ్రైవ్ పోదాం ఊరా మాసు స్టెప్పే వేదాం నువ్వెలేనా రౌడి బేబీ ఇగో ఇట్లా అంటే శ్రీముఖి పాపం వదిలే జస్ట్ బిగినింగ్ లో ఉన్నాడు ట్రై చేద్దాం ఆగు చెప్పండి ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్ అసలు మామూలుగా లేదు యాక్చువల్ గా అంతే అంతే వెల్కమ్ చంటి ప్లీజ్ మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్ ఓకే రూల్స్ ఏంటంటే మేము సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాము వాటికి ఆప్షన్స్ ఉంటాయి మీరు బజర్ నొక్కుతారు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వసూల్ వాల్ ఆడతారు ఇందులో 1000 రూపాయల నుంచి 100000 రూపాయల వరకు ఉన్నాయి కాయిన్ అందులో పడిందంటే మీకు డబ్బులు వస్తాయి లేదంటే ఎస్పీఎల్ ఆడాలి సుమా ప్రీమియర్ లీగ్ సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పాకిస్తాన్ బి అమెరికా సి జపాన్ డి ఆస్ట్రేలియా క్వశ్చన్ ఏ దేశంలో సీనియర్ కుక్కలకి రిటైర్మెంట్ ఉంటుంది ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళ కుక్కలతో సమానం మై ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ సి జపాన్ లాక్ చేయండి శ్రీముఖి నువ్వు చెప్పు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ప్లీజ్ ఏ లేదు ఫస్ట్ జెంట్స్ ఇద్దరు చాలా త్వరగా గుర్తుపట్టేసినట్టు ఉన్నారు ఏమిటో మీరు మీరు చెప్పండి అమెరికా అమెరికా అయితే మన చుట్టాలి పాడి చెప్పేవాళ్ళు ఆప్షన్ బి అమెరికా సుధీర్ కి లాక్ చేయండి చంటి చెప్పండి ఏ మీ ఇద్దరు మిగిలిన రెండు చెప్పండి నువ్వు పాకిస్తాన్ చెప్పు నేను ఆస్ట్రేలియా చెప్తా ఏ వద్దబ్బ పాకిస్తాన్ అయితే ఓడిపోతాం అందుకే నువ్వు ఓడిపో నేను గెలుస్తా జనరల్ గా రెండిట్లో ఏదో ఒకటి తీసుకోరా రెండు తీసుకోవచ్చా ఎక్కువ టైం తీసుకోకుండా ఏదో ఒకటి చెప్పరా ఆస్ట్రేలియా ఆప్షన్ డి ఆస్ట్రేలియా లాక్ చేయండి చంటికి శ్రీముఖి ఆస్ట్రేలియా మీరు కూడా ఆప్షన్ డి ఆస్ట్రేలియాని ఆప్ట్ చేశారు మిమ్మల్ని లాక్ చేశాం కానీ ఎందుకు మీరు చంటి తీసుకున్నదే తీసుకున్నారు వై ఎందుకంటే నాకు చంటి ఇష్టం కాబట్టి చంటి ప్లీజ్ సుధీర్ నువ్వు చెప్పు సుధీర్ అంటే అమెరికాకి నాకు దగ్గర సంబంధం ఉంది అమెరికాకి నాకు దగ్గర సంబంధం ఉంది
ఇంకా నేను సీనియర్ కుక్కలకు రిటైర్మెంట్ అన్నారు సీనియర్ యాంకర్లకు అని పెట్టలేదు సీనియర్ యాంకర్ రిటైర్మెంట్ ఎప్పుడు వెళ్ళిపోవాలి ఓకే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి పాకిస్తాన్ తీసేయాలి పాకిస్తాన్ పాకిస్తాన్ తీసేశారు రైట్ ఆన్సర్ యే పాకిస్తాన్ తీసేస్తే రైట్ ఆన్సర్ ఎలా అవుతుంది చంటి నిన్నే నాకు ఒక పెద్ద క్లాస్ స్పీకర్ అది బయట లోపల గాడు శ్రీముఖి సీనియర్ ఆర్టిస్ట్ గా నీకు సలహాలు ఇస్తున్నాను సీనియర్ ఆర్టిస్ట్ అనలేదు పిచ్చి పిచ్చేసలేకు సాటి స్నేహితుడుగా అన్నాను అనడానికి మీకు సిగ్గు లేదు వయసులో ఆల్మోస్ట్ నాన్నంత ఏజ్ ఉంది మీకు అయ్యో ఈ గొంత అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పడితే అక్కడ పిచ్చదానిలాగా అరవకు నీకంటూ ఒక వాల్యూ ఉంది అరచి అరచి గొంతు పోగొట్టుకోకు అని చెప్పి ఎట్లా పిచ్చి కుక్కలాగా అరుస్తున్నాడు చూడు ఎక్కడ పడితే అక్కడ అరవద్దు కానీ ఇలాంటి సందర్భంలో అరవాలని అరిచాడు ఆయన చెప్పింది విని సేమ్ టు సేమ్ నీలాగే 11 సంవత్సరాల క్రితం అవాకయ్యారా ప్రోగ్రామ్ చేసేసి ఇంటికి రిటర్న్ వచ్చి కారు తలుపు తీసి బయటికి రాగానే ఒక పెద్ద ఆయన వచ్చాడు అమ్మా నువ్వు సుమావి కదా ప్రోగ్రామ్ లో ఎక్కువ అరుస్తున్నావు గొంతు జాగ్రత్త అమ్మా చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అన్నారు అలాంటి ఒక పెద్ద ఆయన అమ్మా ఆయన ఓకే ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి సుధీర్జీ అమెరికా అమెరికా జపాన్ జపాన్ అమెరికా మీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అండి ఓ పాజిటివ్ ఆస్ట్రేలియా కూడా కాదు మొత్తానికి ఆ దేశంలో ఏంటంటే కొంచెం వయసు మీద పడ్డ కుక్కలకి అలాంటి రిటైర్మెంట్ హౌసెస్ కూడా ఉన్నాయంట ఓకే చూద్దాము మీకేం అవకాశం లేదు పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా కావాల్సిన పదార్థములు ఏ సుడిగాలి సుధీర్ బి ఆయన చేతులు దాని తర్వాత కొంతమంది అమ్మాయిలు కొంతమంది అమ్మాయిలు మీకు దన్నం పెడతారా వదిలేంటారు నన్ను ఓకే సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ పానీపూరి బి మిర్చి బజ్జీ సి పావు బాజీ డి ఫ్రూట్ సలాడ్ ఇదేదో మనకి సంబంధించిన క్వశ్చన్ లాగుంది క్వశ్చన్ ఏది తినడం వలన నోటికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి శ్రీముఖి తెలీదు బట్ ఫుడ్ కదా అని నొక్కేసా చెప్పు ఫ్రూట్ సలాడ్ ఆప్షన్ డి ఫ్రూట్ సలాడ్ శ్రీముఖికి లాక్ చంటి యా ఫ్రూట్ సలాడ్ ఆప్షన్ డి ఫ్రూట్ సలాడ్ చంటికి కూడా లాక్ విష్ణుప్రియ ఏ పానీపూరి లాక్ చేయండి విష్ణుప్రియకి సుధీర్ బి మిర్చి బజ్జీ బి లాక్ చేయండి సుధీర్ కి రాంగ్ ఆన్సర్ పావు బజ్జీ తీయండి అమ్మా నోటికి సంబంధించిన రోగాలు తగ్గడానికి అయితే ఉంది కానీ నోటి దూల తగ్గడానికి ఏమీ లేదు ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఆప్షన్ సి పావు బాజీ వెళ్ళిపోయింది ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి ఏమైంది సుధీరు మొన్నే ప్రోమోలో పెళ్ళైందని ఇంత సల్లగున్నావా లేకపోతే ఏమైంది అలా ఏం లేదు మరి ఎందుకు అట్లా చచ్చిపోయిన పాములాగా ఉన్నావు నా నాలెడ్జ్ పనిచేయట్లేదు సార్ నీకు ఉంటే కదా పనిచేయాలి టెలివిజన్ చరిత్రలో
నీకొక్కడికే సాధ్యమైంది ఇన్ని రకాలుగా పెళ్లిళ్లు చేసుకోవటం. ఏమయ్యాలరా ఏంటి ఏంటి డైరెక్టర్లు చెప్పారు చేస్తాం సార్. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చాడు. ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఐ రియల్లీ అప్రిషియేట్ సుధీర్. సుమగారు అలా అయితే మేమేంటి ఫ్లైట్ ఎక్కొచ్చేసామా? మేము కష్టపడి వచ్చాం. ఇదొక అమాయకు ఫేస్ పెట్టి అందరినీ అందరినీ అందరి మోసం చేయకు నువ్వు. ఎంతమందిని మోసం చేస్తారు? ఎంతమంది? మరి నీ సంగతి ఏంటి రవి? వద్దులే తర్వాత మాట్లాడుకుందాం. This is going to be an epic challenge, Pani Puri challenge between Sri Mukhi and Vishnu Priya. Okay, so me iddariki 99 puriyalu pettaamu. Chuddamu evaru ee challenge lo win avutaru. Win aina vallaki oka 10,000 rupees ivadam jarugutundi. Your time starts now. Ammado, let's do kumudo. బాలేదా? కారం ఉన్నాయా? ఇది విష్ణుప్రియ రెండు పూరీలు మిగిల్చింది, శ్రీముఖి మాత్రం మొత్తం 9 తినేసింది కాబట్టి కంగ్రాచులేషన్స్. ప్రామిస్ చేసిన ప్రకారంగానే మేము నీకు 10,000 ఇస్తున్నాము. ఇదిగో ఐస్ క్రీమ్ తింటారా? చంటి ఏమేమి తింటావురా నువ్వు? అబ్బా అమ్మయ్యా. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ దెబ్బలు తగలటం, బి ఫీవర్ రావటం, సి దోమలు కుట్టడం అండ్ డి షాక్ కొట్టడం. క్వశ్చన్ ఎలాంటివి జరగడం వలన స్టూడెంట్స్ లో మ్యాథ్స్ స్కిల్స్ పెరుగుతాయి? శ్రీముఖి ఇదేం క్వశ్చన్? షాక్ కొట్టడం. ఆప్షన్ డి శ్రీముఖికి లాక్. ఏంటి చంటి గారు? షాక్ కొట్టడం. ఆప్షన్ డి చంటి కూడా. ఆప్షన్ బి ఫీవర్ రావడం. ఆప్షన్ బి ఫీవర్ రావడం. విష్ణుప్రియ సుధీర్ ఆప్షన్ ఏ దెబ్బలు తగలడం. ఆప్షన్ ఏ దెబ్బలు తగలడం. అబ్బా అబ్బా ఆహన రాజా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ త్రీ దోమలు కుట్టడం వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏదో కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము.
ఆటోగ్రాఫే కదా అన్న అడిగింది. ఇవో స్ట్రైట్ ఇక్కడ ప్లీజ్ అబ్బా. ఏనా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి మధ్యలో మధ్యలో మధ్య 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 అయినది ఒక్కటి బోల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట. ఓకే నీకు రెండు ఎస్పీఎల్ రావడంతో నీకు బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశం వెయిట్ లిఫ్టింగ్. మా వాళ్ళు నీ మీద ఉండేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో చంటీని ఎత్తుకొని నువ్వు చంటీయే కదా చంటీయే కదా. ఆగండి ఆగండి మాకు ప్రాపర్టీస్ రావాలి దామ్మా. ఓకే శ్రీముఖి ఎంతసేపు మనం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం టుడే వి గాంట్ సీ ద రియల్ ఎంపవర్మెంట్ ఎగ్జాక్ట్లీ ఫిజికల్లీ. కమ్ ఆన్ చాంటి గారు అదేంటది ఉమెన్ ఎంపవర్మెంట్ అని అనిపిస్తారు. దిస్ ఇస్ ద రూల్ విచ్ ఇస్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాష్. ఓ నన్ను ఏం చేయరుగా ఆయన ఎత్తుకొని వెళ్ళిపో. ఆయన ఎత్తుకోవడం ఒక టాస్క్ అంటే ఆయన ఇక్కడ నుంచా రాలేదు నాకు ఇంకా నన్ను ఎత్తుకొని కింద నుంచి వెళ్ళాలంట. ఓ నో ఏమంటారో నాకు నీకున్న ఇది నీ ఏమంటారో నువ్వు నేనైనా అది నీ ఏకను నువ్వు సంకెక్కకరా మరి వాళ్ళు ఎత్తుకోమన్నారు నేను ఎత్తుకుంటా నాకు ఇందాక ఎత్తుకుని ఎత్తుకున్నా అది ఎత్తుకోడు కాదు అది కావాలంటే విష్ణు కాళ్ళు పట్టేసుకుంటది నువ్వు చేతులు తల పట్టే ఎవరైనా నా కాళ్ళు పెట్టుకోవాల్సింది రండి. ఇట్రా విష్ణు అటు సైడ్ పట్టుకో ఇట్రా పర్ఫెక్ట్ షాట్ కావాలంట వాళ్ళకి ప్రోమోషన్ అటు పట్టుకోవా. అక్క తీసుకోవచ్చు కదా అక్క పెన్ను. ఓకే రెడీ దట్ వాస్ బ్యూటిఫుల్ చలో చంటి నీకు ఛాన్స్ ఉంది ఒకటే కానీ పెన్ను మాత్రం ఇవాళంతా వదిలేలా లేడు. నువ్వు భయపడుతున్నన్ని రోజులు నిన్ను భయపెడుతూనే ఉంటారు. ఎందుకురా భయం ఎవరికిరా భయం ఒక్కసారి భయానికి ఎదురుగా వెళ్ళి నిలబడు. ఎందుకండి గోళ భయానికి ఎదురుకుండా నిలబడమని ఒక పెద్దవాడు చెప్తుంటే వినవేంట్రా. Promise! 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 Promise!
అయిపోయిందిరా లేదురా అలా అయిపోయింది. నాలుగో క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హేమంత, బి గ్రీష్మ, సి వర్ష, డి శిశిర. అవేంటి? బలేరియా ఏమండి? ఫోర్ సీజన్స్ అంటారు కదా తెలుగులో. మూడు నాలుగు కాలాలు ఉంటాయి. వర్తమాన, భూత, వర్షాకాలాల. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం. మరి ఇంకో కాలం ఏది? పోయే కాలం. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, నాలుగో కాలం ఏది చెప్పురా? నీకు చెబితే షాక్ పెట్టం చెప్పు. దా ఇట్లా వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, నాలుగో కాలం ఏది? కలికాలం. కలికాలం కదా. ఓకే. మీకు తెలుసా? రండి, మీకు కూడా షాక్ పెడతాయి. మాకు తెలిసిన కాలాలు మేము చెప్పాము. భవిష్యత్ కాలం, నిలబడాలి, వర్తమాన కాలం. ఆ కాలం అలా నేను వెళ్ళట్లా, నేను వెళ్ళట్లా చెప్పు. నేను ఇక్కడే ఉన్నా. చెప్పురా, నాలుగు కాలాల్లో నాలుగో కాలం చెప్పు చాలు నాకు. సరేనండి, మాకు తెలియదు, ఒప్పుకున్నాం, చెప్పండి. మాకు తెలియదు, మీరు ఒప్పుకోండి, నన్ను దాన్ని ఏమంటారంటే ఆకులు రాలే కాలం. ఆకులు రాలే కాలం. ఆకులు రాలే కాలం. ఎవడాడు చెప్పింది? వాళ్ళు నా దగ్గరికి వస్తావా? నా దగ్గరికి వస్తావా? ఆకులు రాలే కాలం అవునా కాదా? అవును, కరెక్ట్. ఆకులు రాలే కాలం అవునా కాదా? అవును. ఏదంటే అది అమ్మో, ఏదంటే అది కాదు. అవును, ఆకులు రాలే కాలం ఏంటి? అసలు చెట్టుకు ఆకులు రాలవా? దానికి కాలం అంటారా? మేము అనుకుంటున్నాం కాలాలు. ఆ పెన్ను ఇక్కడ ఇచ్చేసి దిస్ ఇస్ మై ఐటమ్ టుడే. ఒరే ఒరే, ఎందుకు ఇట్లా సైకోలాగి తయారైనా? ఐ వాంట్ టు విన్ దిస్ క్యాష్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్యూటిఫుల్ పెన్. ఇదిగో వినండి, ఏ ఋతువులో మనుషులు బరువు తగ్గుతారు? విష్ణు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. గ్రీష్మ అంటే ఏ ఋతువు? గ్రీష్మ సమ్మర్. హేమంత, హేమంత ఇస్ సమ్మర్. హలో బ్రోస్, హేమంత ఇస్ ఆర్జే. హేమంత ఇస్ ఆర్జే. శిశిర ఇస్ హిస్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. యా, శిరీష సిస్టర్. అండ్ వర్షా ఇస్ ద రెయిన్. వర్షా హర్ సిస్టర్. మనకి మూడే ఉన్నాయి, ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. కాదండి, నాలుగు కాలాలు. నీ ఆకులు రాలే కాలం తగలయ్య. అయితే ఆన్సర్ బి, గ్రీష్మ. ఓకే, ఆప్షన్ బి విష్ణుకి లాక్, శ్రీముఖి. శిశిర. ఆప్షన్ డి శిశిర, శ్రీముఖికి లాక్, చంటి. శిశిర. ఆప్షన్ డి చంటికి లాక్, సుధీర్. మర్యాదగా హేమంత అని చెప్పు. హేమంత, హేమంత. ఆప్షన్ ఏ హేమంత లాక్. ఇదే డ్రా పాపం. వాడు ఎలాగో చెప్పడు, వాడికి ఈ పెన్నే వాడు తెలియదు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ సి వర్ష వెళ్ళిపోయింది. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. గ్రీష్మ వెళ్ళిపోయింది. అంతా భ్రాంతి ఏనా, జీవితానా వెలుగిందేనా? నన్ను వెనక కొట్టిందండి, ఒక్క నిమిషం వదలండి. ముందు కూడా కొట్టింది, ఒక్క నిమిషం వదలని చెప్తాను. చంటి, మేరీ జాన్, ఆజా ప్లీజ్. బిఎండబ్ల్యూ ఎలా ఉంది? చంటి ప్లీజ్, ప్లీజ్. వద్దు, సారీ. నాకు సుధీర్ గారు ఈరోజు కావాలి. అదే, దేనికి కావాలి? ఊరికే ఫ్రెండ్షిప్ కి, మీరు అనుకున్న దానికి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. కానీ మీరు చెప్పన్నారని భయంతో Get ready for the show.
ఏంటి మేడం మీరు? కాదు నేను చెప్పానా నీకు, నువ్వు భయపడుతున్నంత కాలం నిన్ను భయపెడుతూనే ఉంటా. ఒక్కసారి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ పెన్నుకి ఎదురుగా రారా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ విష్ణుప్రియ 1 lakh. మనీ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ లో మేము ఒక ఫోటో చూపిస్తాము, ఆ ఫోటో చూసి మీరు సినిమా టైటిల్ ఏంటో గెస్ చేయాలి. 4 ఆప్షన్స్ ఇస్తాం, ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాము. ఏమండి ఏమున్నాయని సగం తీసుకుంటారు? మీ దగ్గర నుంచి పెన్ తీసుకుంటాం. అలా 4 ఒకవేళ చెప్పకపోతే ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం. అసలు నేను ఆన్సరే చెప్పను ఇది ఇవ్వడానికి. మీరు కావాలంటే బజర్ నొక్కి చెప్పొచ్చు. ఆ అమ్మాయి 1 lakh rupees గెలుచుకుంది అంతే కదా, ఇప్పుడు కాన్సంట్రేషన్ ఆ అమ్మాయి మీదే. రెడీ దేవుడా. ఓకే సో ఇక్కడ ఎగ్స్ కూడా పెట్టాము, ఎవరైనా ఆన్సర్ చెప్పాలి అంటే వాళ్ళు ఫస్ట్ గుడ్డు నోట్ లో పెట్టుకొని ఆన్సర్ చెప్పేసారు. అంటే అంటే అలా ఈరోజు సాటర్డే నేను గుడ్డు తిన్ను. గుడ్డే తింటాము, గుడ్డే తింటాము. ఫస్ట్ పోస్టర్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్స్ 4 ఇస్తాం. అయినా నేను నొక్కేసిన చెప్పే ఫిదా. అరే మర్చిపోయా, ఇదిగో బాచి ఇది ఉందనంటే నేను ఆన్సర్ చెప్పకపోతున్నాను. సిగ్గులేదు, 10 నిమిషాలు ముందే చెప్పింది. ఇది ఏందక్క ఎన్ని రోజులు అయ్యి? డైరెక్ట్ గా మాకు బాయిల్డ్ ఎగ్స్ పెట్టే కోడ్ ఉంది. ఏంటి చెప్పు, స్టోరీ చెప్పువా? దీని గురించి చెప్పువా? హీరో ఐ లవ్ యూ మెసేజ్ పంపిస్తే హీరోయిన్ చెప్పు పంపిస్తుందంట. మేరీ జాన్ తు మీరా లాంగ్వేజ్ కిత్నా అచ్చా సమజ్తారే. ఇంతకీ ఆప్షన్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఏ హలో, బి సెల్ఫీ రాజా, సి 7/G బృందావన్ కాలనీ, అండ్ డి ఫిదా. ఇది అన్యూజువల్ ఆఫ్ ద అన్యూజువల్ కేసెస్ లో ఇలా జరుగుతుంది అన్నమాట, ఆప్షన్స్ కూడా చూడకుండానే ఆన్సర్ చెప్పేయటము. ఇది కరెక్టా కదా చూద్దాం. బికాస్ ఆఫ్ ది షాక్ బ్రెయిన్ యాక్టివేట్ అయిందండి. నిజం సుధీర్? వద్దొద్దు, నాకు చిన్నప్పుడు ఒకసారి కొట్టింది, అప్పటి నుంచి భయం నాకు. అవునా, ఏమైంది? బ్లాక్ కలర్ స్విచ్ ఉండదు పైకి కిందకి ఇలా అనే స్విచ్ ఉంటది కదా, చిన్నప్పుడు వర్షం పడుతుంది ఫుల్ గా బయటికి వెళ్ళి ఆడుకున్నాను, ఆడుకొని వచ్చి అలాగా ఫ్యాన్ ఆన్ చేద్దాం అని చెప్పింది ఇలా అన్నాను. అంటే అలా షాక్ కొట్టి వెనక్కి పడిపోయా మేడం, తలకి దెబ్బతి. అప్పటి నుంచి భయం నాకు. ఓ అప్పుడు తలకి దెబ్బ తగిలిందా? ఫిష్ కూడా ఒకసారి ముళ్ళు ఇరుక్కుందని అప్పటి నుంచి ఫిష్ తిన్నాను. ఒన్నే కదా సాల్మన్ ఫిష్, గ్రిల్డ్ ఫిష్, పంది తిన్నట్టు తింటా, పంది తిన్నట్టు తింటా. చుంచు మోహన్ దానా. సో ఏదైనా ఒక విషయంలో నీకు ఒక చేద అనుభవం జరిగితే మళ్ళీ దాని జోలికి వెళ్ళవు. యా యా, ఈవెన్ హిస్ లవ్, అలా జరిగిందని ఇంక లైఫ్ లో లవ్ లేదు. కుక్క చచ్చిపోయిందని ఇంక లైఫ్ లో కుక్కలు లేవు. హి సో డిఫరెంట్ యా. తను మన్మధుడు సినిమాలో నాగార్జున టైప్ నీకు ఏమైనా ప్రాబ్లమా? నో, ప్లే ద గేమ్, అదర్వైజ్ ఐ విల్ షాక్ యు, అదర్వైజ్ ఐ విల్ షాక్ యు. నన్ను సీయింగ్ ఏంటి నువ్వు? నో టంగ్ అవుట్, నో టంగ్ అవుట్. ఆయన ఏదో చెప్తున్నాడు, ఆయన కుక్క గురించి చెప్పండి. చిన్నప్పుడు డాగ్ ఉండేది టామీ అని, చాలా చాలా ఇష్టం, పిచ్చి మాట. సరే బాగా నైట్ విపరీతంగా అరుస్తుంది అనమాట, దానికి తేలు కొట్టింది, అరుస్తుంది. అది తెలియదు మాకు ఎందుకు అరుస్తుందో తెలియదు. దానికి ఇక్కడ ఏదో కట్ అవడం ఏదో అయ్యింది. ఎలుగు బండ్లు తీసుకొచ్చి ఆడిచ్చేవారు కదా ఇంటికి, వాళ్ళకి ఇచ్చేసారు. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ డాగ్ జోలికి వెళ్ళలేదు అనమాట. అలా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ నాకు ఏదన్నా ఒకటి జరిగిందంటే కనుక దాని జోలికి వెళ్ళాలి. మళ్ళీ హట్ అవ్వాల్సి వస్తుందేమో, మళ్ళీ ఏదన్నా అయిద్దేమో అని దీంతో దూరంగా ఉంటాం. సో స్కేర్ టు గెట్ హర్ట్ అన్ అదర్ టైం. తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తారు? ఐ విల్ షాక్ యు ఇన్ మోచేయి, మోచేయి. రోగ నిరోధక శక్తి. ఎవరు చెప్పారు? ముక్కు గుద్దుతా ఎల్ల అక్కడికి. ఐ విల్ పంచ్ యు, ఐ విల్ షాక్ యు, ఐ విల్ షాక్ యు ఇన్ యువర్ గొంతు. ప్లీజ్ రే. ఏయ్ ఏయ్ ఏయ్. సెకండ్ పోస్టర్ చూద్దాం. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. కృష్ణప్రియ చెప్పు. ఛత్రపతి. ఏ హలో హలో, ఇదిగో. ఓ షో, దిష్టి తగిలిదమ్మ నా బంగారు నోరుకి. మొత్తం గుడ్డెళ్ళిపోయింది మేడం, గుడ్డెళ్ళిపోయింది మేడం.
ఏ జాగ్రత్త కాదు ఛత్రపతికి ఎలా సంబంధించింది అని అడుగుతున్నారు హీరో ప్రభాస్ గారు మళ్ళీ వేసుకున్నారు చెప్పది అయ్యా అయ్యా వచ్చి భూతురా ఇది షాక్ కన్న దారుణం ఆప్షన్స్ నాలుగు చూద్దాము ఏ శంఖం బి యాత్ర సి రణం అండ్ డి ఛత్రపతి ఛత్రపతి కరెక్టా కాదా చూద్దాం చూసావా షాక్ తగిలిన వాళ్ళు ఎంత షార్ప్ గా ఉన్నారో వద్దు నేను షార్ప్ గా లేపన పర్లా మూడో పోస్టర్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ మనీ మనీ బి వేదం సి పైసా వసూల్ అండ్ డి క్యాష్ చంటి చెప్పండి వేదం ఏ నేను పెట్టను కష్టమండి కావాలంటే వేరే వాడికి ఇచ్చేస్తా వారు చెప్పుకోనియండి వేదం అని చెప్పరా అంటే అసలు నోట్లో పెట్టు అసలు సమస్య లేదు చంటి ఇదిగోండి కొంచెం ఈ వాటర్ నోట్లో పోసుకొని చెప్పండి సమస్య లేదండి గుడ్డు పెట్టుకుంటా పెట్టుకోండి సచ్చినోడా పెట్టుకున్నానన్నా ఆ కారం నీళ్ళ కంటే ఇది బెటర్ చెప్పు ఆన్సర్ ఏంటి ఎందుకు అలా అలాగా ఉంది పోస్టర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ కేబుల్ ఆపరేటర్ చూద్దాము కరెక్ట్ అయితే 50,000 రైట్ ఆన్సర్ నేను షాక్ తిన్నాను కాబట్టి నాకు వేదం అని గుర్తుకొచ్చింది సుధీర్ మాత్రమే చెప్పలేదు ఇంకా నువ్వు ఎందుకు అలా చెప్పలేకపోతున్నావు ఒక షాకా ఒక షాకా లాస్ట్ అండ్ ఫైనల్ పోస్టర్ ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి ఆప్షన్ ఏ 100% లవ్ బి ఆర్య సి నోట్బుక్ డి కథ ఇది పని చేయట్లేదు శ్రీముఖి ఆర్య అబ్బా ఇక నాది ఉంది ఓకే ఇది కరెక్టా కదా చూద్దాం విష్ణుప్రియ 1,50,000 మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్ మేము సర్వే కండక్ట్ చేయాలి మీరు కొంచెం ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసేయండి పాయింట్ వేసుకున్న తర్వాత అండర్ వేర్ వేసుకుంటే క్యారే హౌలే అంట వాడిని క్యారే హౌలే అంటారు సూపర్ మ్యాన్ అంటారు వాడిని ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయినప్పుడు ఫ్రెండ్ ఫస్ట్ నైట్ చిడ కొడితే తూ ఫస్ట్ నైట్ చిరగొడితే తూ క్యారే హౌలే అంటాడు పాప మళ్ళీ చెప్పడానికి చాలా సార్లు ప్రాక్టీస్ అయింది సాంబార్ ఇడ్లీ బర్గర్ చేసుకొని ఉన్నప్పుడు ఫ్రెండ్ మనకన్నా ఎక్కువ పులిహోర కలుపుతుంటే తూ క్యారే హౌలే అంటాం అబ్బా తమ్ముడు జ్యూసెస్ అలా ఉందని అలా వెన్నీళ్ళు పోసుకుంది ఆయన మిస్టేక్ అలా జరిపోయింది అంతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్ వీరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం బీడ్ తాగడం రానప్పుడు నేర్పిస్తారా అంటే వాడిని ఫ్రెండ్ రా ఆడిని ముందు నాతో పాటు ఎర్రగడ్డ వచ్చిన ఫ్రెండే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వెందుకు వెళ్తున్నావు అటువైపు మనకి ఎగ్జామ్ లో చూపించి మళ్ళీ వాడు ఫెయిల్ అయ్యి మనం పాస్ అయినప్పుడు వాడరా ఫ్రెండ్ అనిపిస్తుంది
లవర్ ని దానం చేసినప్పుడు. అట్లా వెయిట్ చేస్తున్నావా నువ్వు? ఇవన్నీ టైం వేస్ట్ యవ్వారాలు అని ఎప్పుడు అనుకుంటాము. సినిమా స్టార్ట్ అయ్యే ముందు ముఖేష్ యాడ్ వస్తే అది టైం వేస్ట్ అనిపిస్తుంది. వాడికి ముఖేష్ యాడ్ వద్దంట, వాడి పేరు ముఖేష్ అంట అందుకని. ఆల్రెడీ కమిట్ అయిన అమ్మాయికి లైన్ వేస్తే ఏమైనా టైం వేస్ట్ మళ్ళీ అనిపిస్తుంది. మీకు ఆన్సర్ చెప్పడం టైం వేస్ట్ అనిపిస్తుంది. టైం వేస్ట్ అని గ్రహించి కూడా మళ్ళీ మైక్ ఎందుకు తీసుకున్నావు చేతిలో? నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు దేవుడి స్వామి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? రామోజీ గారు, రామోజీ ఫిలిం సిటీ నా పేరు మీద రాసినప్పుడు. ప్లీజ్ సార్ లైట్ తీసుకోండి సార్, ఏం చేయలేకపోతున్నాం సార్, ఈ మధ్య ఇలా తయారయ్యారు. మీరు నాకు ఏమైనా ఆపర్చునిటీ ఇచ్చి నేను అది చేసినాక నేను డెవలప్ అయితే మీరు దేవుడు స్వామి అనుకుంటా. ఏం ఆపర్చునిటీ కావాలి నీకు? యాంకరింగ్ చేస్తా. అంకితా వచ్చి చేయదా. ఆ ఆడియో రిలీజ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మనకు ఒక హీరో ఉన్నాడు, బాబు రమ్మ నువ్వే. మాకు డైరెక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ మీరు రండి సార్. సినిమా పేరు నువ్వు దేవుడి స్వామి. హాయ్ హలో, ఇప్పుడు మనం రాబోతున్నాము. ఎక్కడికి రాబోతున్నారు? నువ్వు దేవుడివా స్వామి రిలీజ్ అవుతుంది. దేవుడివా స్వామి కాదు, నువ్వు దేవుడివి స్వామి. దేవుడివి స్వామి రిలీజ్ అవుతుంది, దానికి డైరెక్ట్ చేసిన సాయి సార్ గారు, భరత్ ఇంకా ప్రొడ్యూస్ చేసిండి, క్యాప్ అయిన చాలా చాలా కష్టపడ్డాడు, ఇంకా చాలా ప్రొడ్యూస్ చేసిండి, ఇంకా ఆస్తులు అమ్ముకుండు, ఇంకా చాలా చాలా అమ్ముకున్నాడు, కానీ ఏం చెప్పలేకపోతున్నాడు, అందుకే గుండు కూడా అయ్యింది. మన హీరో వస్తున్నారు, కత్తి కార్తీక్. నా పేరు కత్తి కార్తిక్, నువ్వు దేవుడి స్వామి సినిమాలో హీరో హీరోగా నటిస్తున్నాను. ఇంత ఘోరమైన యాంకర్, ఇంత డేంజరస్ యాక్టర్ ని నేను ఇప్పటిదాకా చూడలేదు. ప్రొడ్యూసర్ కి మా సినిమా తీసి మాటలు కూడా పోయినాయి. మేము మీ సినిమా కష్టపడి తీస్తాం. ఇప్పుడే సభా ప్రాంగణంలోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. I learned two words. అందరికి one word. నమస్కారం. Two words. అడిగి అడగకుండా వచ్చేసావే. సో అలా ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఇప్పుడు నలుగురిని పిలిచేద్దాము. Come on boys and girls, come on. మరణం ఆసు మరణం డఫు కరుణం అతడి పేరే మనకు శరణం. ఆసు మరణం డఫు కరుణం స్టెప్పులేసే కిరణం మరణం. గేమ్ ఆడే ముందు ఒక చిన్న డిస్కషన్. సుధీర్, ఎలాగో నీ లవ్ అలాగే నీకు లవ్ మీద ఉండేటువంటి ద్వేషం గురించి మాట్లాడాం, మరి పెళ్లి ఎప్పుడు? రియల్ లైఫ్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ చిన్న పిల్లలు వాడు ఇప్పుడు ఇప్పుడే చూడండి. ప్రతి ప్రోమోలో సుధీర్ గారు ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, మళ్ళీ ఈ ప్రోమోలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు? నేను ప్రతి ప్రోమోలో ప్రతి ఒక్కరిని పెళ్లి చేసుకోవడం కాదమ్మా, అప్పుడెప్పుడో ఒక ప్రోమో వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రోమో వచ్చింది. మనం క్లారిఫై చేసేద్దాం ఒక్క నిమిషం. వీళ్ళందరూ ఆడే ఉంటారు ఫ్లేమ్స్ అని ఒక గేమ్. యు నో ద ఫ్లేమ్స్? విష్ణుప్రియ అండ్ సుధీర్. లేదు, రష్మి అండ్ సుధీర్ ఫస్ట్. ఫస్ట్ కామన్ గా ఉండేవి తీసేసి ఆర్ఆర్ తీసేయాలి, ఎస్ఎస్ తీసేయాలి, హెచ్హెచ్ తీసేయాలి, అంతే ఇంకేం మిగలలేదు. లెక్కెట్ ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్రెండ్స్ కట్, సిస్టర్ కట్, లవ్ కట్, లవ్ కట్. బ్రతికుండంగణ కోసే నా గుండెను విసిరే సావే. ఈ ఫ్లేమ్స్ లో రష్మి అండ్ సుధీర్ ఎనిమీస్ అని తేలింది. ఇప్పుడు మనం విష్ణుప్రియ అండ్ సుధీర్. ఓ మై గాడ్. ఎస్ఎస్ కట్, యుయు కట్, హెచ్హెచ్ కట్, ఆర్ఆర్ కట్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మ్యారేజ్ కట్, మ్యారేజ్ కట్. అఫెక్షన్ కట్, సిస్టర్ కట్, ఫ్రెండ్షిప్ కట్.
లవ్వా ఎనిమీసా. 1 2 3 4 5 6 7 8 9 10 ఇప్పుడు మీరు అడగొచ్చు శ్రీముఖికి నేను ఏ కాంబినేషన్ లో రాయాలో. ఏం అవసరం లేదు అట్లాంటి ఎందుకు. సిస్టర్ కట్టు. మ్యారేజా ఎనిమియా. 1 2 3 4 5 6 7 8 9 ఎనిమి ఎనిమి. అసలు ఇది కరెక్టో కాదో తెలుసుకోవాలనుకుంటే మనం చంటి అని వాళ్ళ ఆవిడని ఒకసారి ఇక్కడ. చంటి మీ ఆవిడ పేరేంటి? ఏర్పడు సంసారంలో ఎందుకంటే చిల్లలు పెడతారు. సువర్చల. సువర్చల. ఓ 10 ఆల్రెడీ మనకు వచ్చిందండి. మీకు మీ ఆవిడకి మధ్యలో ఉండేది అద్భుతమైన లవ్ అండి. ఇప్పుడు అసలు సిసల్ అయినది. ఒక్కటేనే కట్ చేయాలనుకున్నా దీనిలో. ఇప్పుడు ఈ ఫ్లేమ్స్ కరెక్టా కాదా తెలిసిపోతుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 మ్యారేజ్ కట్ట. మ్యారేజ్ కట్ట. 1 2 3 4 5 6 7 8 అక్క సిస్టర్స్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 ప్రపంచంలో పెళ్లి కన్నా ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ప్రూవ్ చేసావు సుమ గారు. మరి మీ లవ్ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే. ఇప్పుడు లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ విష్ణుప్రియ 150,000 తో నువ్వు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు? సెలెక్ట్ చేసుకుంటున్న క్వశ్చన్ ఏంటి? తూ క్యారే హౌలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఫ్రెండ్ వీరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇవన్నీ టైం వేస్ట్ వ్యవహారాలు అని ఎప్పుడు అనుకుంటాము, నువ్వు దేవుడి స్వామి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము. సుధీర్ నేను ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ క్వశ్చన్ ఇస్తున్నావు? తూ క్యారే హౌలే అని ఏ సందర్భాల్లో అంటాము? తూ క్యారే హౌలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, 5 ఛాన్సెస్ ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్తే చాలు. ఫైటింగ్ కొట్టుకున్నప్పుడు గానీ కొట్టుకున్నప్పుడు ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ 2 చెప్పమ్మా. బామ్మర్ది బామ్మర్ది. లవర్ మీద ఐ మీన్ లవర్ ని నువ్వు క్యారే హౌలే కూడా అంటావా? పని లవర్ మనల్ అనొచ్చు, లేకపోతే మొహానికి మొహానికి మన లవర్ మనల్ని అంటారు లేదా మనం లవర్ ని అంటాము. ఎందుకు? ఏదైనా చెప్తే నచ్చకపోతే అంటారేమో. ఉందా లేదా చూద్దాం. క్యారే హౌలే అంటున్నావు అంటే వాడిని ఎందుకు నువ్వు హౌలే అన్నావు? ఎలా గుర్తుపట్టావు వాడు హౌలే అని? నువ్వు ఎక్స్ట్రా టిప్స్ ఇవ్వకరా హౌలే హౌలే. నిన్ను హౌలే అనింది అంటావే? నువ్వు నన్ను హౌలే అని? సారీ సారీ, తను హల్వా అనింది యాక్చువల్లీ. హల్వా? అరే జేష్ కమన్ ఆన్సర్ రే. ప్రేమగా అనొచ్చు. ప్రేమగా. ఓకే చూద్దాం. ఎవరిని ప్రేమించే వాళ్ళనంట? ఓ ఈ లవ్ పీపుల్.
నా ప్రియ ప్రియ హౌలే హౌలే. నీకు ఆలోచనలు తొందరగా రావట్లేదు, ఒక్క షాక్ తీసుకొని వచ్చేస్తుంది. ఐ ఆమ్ రెడీ మై బ్రదర్. ఆల్మోస్ట్ వచ్చేస్తా. ఐ ప్రేమగా ఆశ. మీలాంటి వాడే ఎవడో ఒకళ్ళ దిగితే సెల్ఫీ అని గుంపుగా దిగితే గుంపీ అని పెట్టాడట. అక్కడికి వెళ్ళు, కెమెరా సరిగ్గా లేదు. ఒక అమ్మాయిని మనం పడేలేపే ఉన్నాం. ఏ అమ్మాయి హౌలే అని అమ్మాయిలు అంటారా? ఎక్కడైనా అబ్బాయిల గురించి చెప్పొచ్చు కదా. నేను చెప్పేది కూడా పూర్తిగా వినట్లా. అమ్మాయిని మనం పడేలేకపోతే మన ఫ్రెండ్ మన దగ్గర అంటాడు మాట, అరే హౌలే దాన్ని కూడా పడేలేపేవా అని చెప్పని అంటాడు అని అందాం అనుకున్నా. ప్రసాదం పులిహార చేసుకోవడం ఎలా చూద్దాం. కంప్లైంట్ చేస్తూ ఉంటే సరే ఎలాగో వెళ్ళిపోతున్నావు కాబట్టి యు అండ్ విష్ణుకి ఒక బ్లైండ్ డేట్. ఇదంతా వన్, ఇదంతా ఫైవ్, ఇదంతా సుధీర్ 49. ఓకే ఇదంతా 22. ఇదంతా అది 94. ఎవరు పోడియం దగ్గర వాళ్ళు ఉండమని చెప్పండి. విష్ణు తేరేలి ఏ పోస్టర్ లాయారి తేరకు సరికొరెక్కనా. ఓకే రెడీ, బ్లైండ్ డేట్ స్టార్ట్ అయింది. నేను చెప్పింది ఫాలోగా, స్ట్రైట్ డౌన్ డౌన్ డౌన్. ఏ డౌన్? కొంచెం పైకి, అక్కడే అక్కడే పుట్టెడ్ పుట్టెడ్ రే. అరే నేను హెల్ప్ చేస్తా కరెక్ట్ గా. పైన కవర్ది కవర్ది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న స్పూన్ గుచ్చు బయటికి స్ట్రైట్ వెళ్ళిపో, స్ట్రైట్ వెళ్ళిపో ముందుకి ముందుకి కిందకి 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 అది. మీరిద్దరు సలహా ఇచ్చింది చాలు, ఇప్పుడు వాళ్ళు తినిపిస్తారు రండి. తినిపించండి. ఇందులో స్పూన్ ఎవరు కొట్టేశారు సార్? ఈ బొంద చేతిలో ఉంది చూడు. ఉందా? సారీ సార్, సారీ సార్. వెళ్ళండి. ఇస్తా. ఏంటి ఏదో ఇస్తానంటారు? నా దగ్గర ఉంది. ఓకే అయితే తొందరగా తినిపించు. ఓకే దా. అబ్బా
థ్యాంక్ యూ యువర్ ఎలిమినేట్ ప్రేమే నీ రూపం చాదౌ నీ ధర్మం ఎవరేమి అనుకుంటే నీకే మిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా ఓకే సో నెక్స్ట్ ఎవరు విష్ణుప్రియ నెక్స్ట్ ఆబ్వియస్లీ అచ్చండి ఏ క్వశ్చన్ ఇస్తున్నావు ఇవన్నీ టైం వేస్ట్ అవ్వాలని ఎప్పుడు అనుకుంటాం టైం వేస్ట్ వ్యవహారాలు అని ఎప్పుడు అనుకుంటాము ఫైవ్ ఛాన్సెస్ త్రీ కరెక్ట్ గా చెప్తే చాలు ఆ ఈ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వడాలు చూద్దాం ఈ జీవన తరంగాలలో ఎప్పుడు అనుకుంటాము ఈ తాళి కట్టడాలు ఇవన్నీ అంటే యు మీన్ పెళ్లి యా చూద్దాం జగమంత కుటుంబం నాది ఈ కాకి జీవితం నాది ఇప్పుడు మూడు రైట్ ఆన్సర్లు చెప్పాలి కానీ ఒక్క రాంగ్ ఆన్సర్ చెప్తే వెళ్ళిపోవచ్చు ముందు చెప్పలేదే ఆ ఈ అమ్మాయిలతో ఈ ఫోన్ చాటింగ్ ఎవరాలు ఇవి చూద్దాం అంటే ఈ గుద్దు కోడాలు చూద్దాం ఉందా లేదా ఒకవేళ కరెక్ట్ గా చెప్పావు అంటే డిష్యూ ఏ ఏజ్ లో పెరగడం ఏజ్ పెరిగినప్పుడు ఉందా లేదా చూద్దాం ఆ దగ్గర ఉన్నా ఇచ్చేసేయచ్చు నో ప్రాబ్లం మా తండ్రి సూర్యుడా మా నిండు చంద్రుడా గ్రహణం నిన్ను తాకినా చూడండి పెద్దవాళ్ళు నీతులు చెప్తుంటే ఇప్పుడు ఏజ్ పెరిగితే మనం పెద్దవాళ్ళం అవుతాం ఏదైనా చెప్తే అవతల వాడికి నీతులనే కనబడదు మీరు చెప్పింది ఏమో మనం ఒక 10 ఇయర్స్ తర్వాత దాన్ని మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే మనం తీసుకోలేము అండ్ యు ఆర్ ఆఫీషియల్లీ ఎలిమినేటెడ్ వాళ్ళు చెప్పమని వెళ్ళిపోమని ఆడవాళ్ళ మాటలు ఇంట్లోనే విన్నాను బయట నెక్స్ట్ శ్రీముఖి ఏ క్వశ్చన్ ఇస్తావు శ్రీముఖి చాయిస్ చిచ్చి ఇలాంటి వాళ్ళు ఆడలాడుతుంటే చూడండి అరే వెళ్ళాలరా వెళ్ళండి మా తండ్రి సూర్యుడా మా నిండు చంద్రుడా గ్రహణం నిన్ను తాకినా శ్రీముఖి అక్కడ మిగిలిన క్వశ్చన్స్ ఫ్రెండ్ విరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము నువ్వు దేవుడివి స్వామి అని ఎలాంటి సందర్భాల్లో అంటావు ఫస్ట్ వన్ ఫ్రెండ్ విరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము ఫైవ్ ఛాన్సెస్ త్రీ కరెక్ట్ చెప్పాలి అబ్బాయిల విషయానికి వచ్చేస్తే పోరిని పటాయించడానికి హెల్ప్ చేస్తారు కదా ఉందా లేదా చూద్దాం ఏమన్నా హెల్ప్ చేసిన ఉందా లేదా చూద్దాం ఓ కాలమా ఇది నీ జాలమా అటెండెన్స్ విషయంలో హెల్ప్ చేసినప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాం మరి ఏడవకే మనసు
మీరు ఎప్పుడు అనుకుంటారా ఫ్రెండ్రా ఏ లిక్కర్ 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 మందు విషయం మందు విషయంలో చూద్దాం చూద్దాం వస్తువులు వాడుకోమని ఇచ్చినప్పుడు మన బర్త్డే ని ఫ్రెండ్ సెలబ్రేట్ చేసినప్పుడు పకడు పకడు ఆడుతోంది విష్ణు ప్రియా కంగ్రాచులేషన్స్ థాంక్యూ సుమగారు ఆగండి రౌండ్ స్టార్ట్ అవ్వను నేను శ్రీముఖి కలిసి ఆడతాం నేను నాకుండేటువంటి హక్కుని వినియోగించుకుంటూ శ్రీముఖిని కూడా ఆడనిస్తున్నాను ఓకే సో టాపిక్ చూపిస్తాం అందరం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి చూడండి కమీడియన్ చేసినటువంటి క్యారెక్టర్ పేరు సినిమా పేరు పాత సినిమా డైరెక్టర్ 2018 ప్రో కబడ్డీ టీము క్యాప్టెన్ పేరు రాష్ట్రం ఫేమస్ టెంపుల్ సినిమా అండ్ గెస్ట్ రోల్ చేసిన హీరో ఫ్రీడమ్ ఫైటర్ పుట్టిన స్థలం క్రీడ పేరు అండ్ టీమ్ పేరు సినిమా గెస్ట్ రోల్ చేసిన హీరో సో టాపిక్ సెలెక్ట్ చేయండి విష్ణుప్రియను ఇప్పటి వరకు సంపాదించింది 312,000 గెలిస్తే 5 రెట్లు అవుతుంది అంటే 15,60,000 ఓడిపోతే 156,000 నీ సొంతం అవుతుంది మేము సినిమా పేరు చెప్తాము మీరు ఆ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన హీరో పేరు చెప్పాలి ఓకే 10 క్వశ్చన్స్ అడుగుతాము 7 కరెక్ట్ గా చెప్తే చాలు ఈ బెల్ట్ కదులుతుంది కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే 5 సెకండ్లు ఆగుతుంది లేదంటే అన్ని కింద పడి పగిలిపోతాయి ఒక్కసారి ఐటమ్స్ ఏంటో చూడండి అక్వేరియం టేబుల్ స్టడీ టేబుల్ ఏ ఇంకొక ఐటమ్ అండ్ మీకు చూడండి మంచి ఐటమ్ అచ్చ ఐటమ్ ఇది ఐటమ్ నేను కాదు అచ్చ నహి హే తోడా తోడా అండ్ వెనకాల వావ్ మై మామ్ విల్ లైక్ దిస్ ఓకే ఫైన్ సుధీర్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు ఆ నేను చూస్తున్నా క్వశ్చన్స్ చూస్తున్నా ఓకే అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ బాచా నవదీప్ నవదీప్ బెల్ట్ మూవ్ నవదీప్ నో నెక్స్ట్ క్వశ్చన్ ప్రేమం వెంకటేష్ గారు రైట్ ఆన్సర్ వాడు వీడు నెక్స్ట్ క్వశ్చన్ అజ్ఞాతవాసి నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణార్జున 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 తెలీదా ఎవడు ఎవడు అల్లర్జున్ రైట్ ఆన్సర్ శంకర్ దాదా జిందాబాద్ పవన్ కళ్యాణ్ రైట్ ఆన్సర్ మనం 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 అమల అమల హీరో హీరో అమితాబ్ బచ్చన్ రైట్ ఆన్సర్ English Amitabh Bachchan Ready ready Anni tondar gelipoyina enduku inka ready ready బాచా సిద్ధార్థ ప్రేమం వెంకటేష్ వాడు వీడు సూర్య అజ్ఞాతవాసి వెంకటేష్ కృష్ణార్జున నాగార్జున ఎవడు అల్లు అర్జున్ శంకర్ దాదా జిందాబాద్ పవన్ కళ్యాణ్ మనం అఖిల్ ఇంగ్లీష్ బెంగ్లీష్ అజిత్ అండ్ రెడీ నవదీప్ చంటి నువ్వు నేను పాటలు మంచి పాడతాం కదా ఒకసారి అది కమాన్ రెడీ ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ అద్భుతమైన పాట మీ అందరి కోసం మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయవా బ్యాండ్ మా బ్యాండర్ సుధీర్ గారు బ్యాండరా మా బ్యాండీ శ్రీముఖి బ్యాండియా అండ్ మోస్ట్ బ్యాండిస్ట్ చంటి బ్యాండ్ ఓవర్ మన విష్ణుప్రియ నేనెవరు ఆవిడే బ్యాండ్ ఎగై బ్యాండ్ ఎగై ఆల్ రైట్
ఏ పాట మ్యూజిక్ సార్ అది? కుండి పోరాదే. ఓ అలా స్టార్ట్ చేయాలా? సారీ సార్. కుండే నీదే హద్దు కోరాదే గుండెకే నేనే అందం అమ్మాయితే మీలా ఉందా అన్నట్టుందే అందమైన సుమ. ఆల్ రైట్ రెడీ మేడం రెడీ అమ్మా. జామురాతిరి జాబిలమ్మ జోల పాడన ఇలా టాటా అరే వల్ల బై పయారి వాలు కళ్ళలో వరాల వెండి పూలవాన స్వరాల ఊయలు వేణ చూడలే చెప్పు నాకు చెప్పు రవి ఉత్త ఎదవా అని చెప్పింది రవి ఉత్త ఎదవా అని చెప్పింది ఇది నీ దగ్గర పెట్టుకో ఇది నీ దగ్గర పెట్టుకో నా ఇన్సూరెన్స్ ప్రీమియం రెన్యూవల్ అయిందా ఫైర్ ఇంజిన్ లో అంబులెన్స్ రెడీగా ఉన్నాయా నేను క్యాష్ అనే ప్రోగ్రామ్ చూస్తా సుమా యాంకర్ అప్పుడప్పుడు అది కూడా ఆమె చిన్నప్పటి నుంచి చూస్తుందట నిజాయితీగా చెప్పండి నిన్న రాత్రి వచ్చిన కళ క్యాష్ ప్రోగ్రామ్ గెలిచినట్టు వచ్చిందండి సుధీర్ ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా రవి మేధావి అని నీ ఫ్రెండ్ గురించి గర్వంగా చెప్పురా నా ఫ్రెండ్ రవి గాడు అరే రాట్లేదురా అరే రాట్లేదురా గెట్ అప్ సీన్ ఓకే నేను మేధావినా కాదా ఏ మేధావి కూడా ఒక ఫోన్ చేసిన మేధావినా కాదని అడగరు అక్కడే తెలిసిపోయింది మేధావి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఒకసారి కాల్ డాడీని డిస్టర్బ్ చేయను పోనీ వాళ్ళ అమ్మాయి కాల్ చేయి వద్దురా వద్దురా ఏ సదిపండు నువ్వు నిజంగా టీచరేనా ఒక్క ఆన్సర్ చెప్తారా నీ పిల్లలకేం చెప్తావు రవి నువ్వు ఇంకొక పదేళ్ల పాటు ఇంకా నవ యవ్వనంగా కనిపించాలంటే ఏ చూడు చూడు అప్పుడే ఐదేళ్లు తగ్గింది ముక్కులోంచి కూడా వెల్లుల్లి వచ్చేస్తున్నట్టుంది స్వాతి రేపు తాళింపు వేసేటప్పుడు ఒకసారి మీ ఆయన్ని పిలువు అంటాడు అంటాడు భార్యలు వర్సెస్ భర్తలు అనేటువంటి ఈ చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం భార్యలు షాపింగ్ చేయడంలో గొప్ప అరే భార్య గురించి మాట్లాడతా నీ గురించి మాట్లాడతా సతి పండు గారు మీరేమంటారండి వందల మంది కొండాలంటే మగవాళ్ళు ఉంటారు హోటల్ లో పనిచేయాలి ఆయన మైక్ కట్ చేయండి మేము మాట్లాడాలి కదా నిజంగా భార్యలే గొప్పలండి ఇంట్లో గొప్ప అంటే పొద్దున్నే లేచి చెప్తున్నావా నీకు కరెక్ట్ అవుతావేంట్రా నువ్వు మరి మీరు చెప్పండి భర్తల వల్ల భార్యలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి చాలా ఉంటాయండి చాలా ఉంటాయండి మరి భార్యల వల్ల భర్తలకు ఇబ్బందులు ఏంటి ప్రతి క్షణం ఇబ్బంది ఏంటండి మాట్లాడనివాడు మాట్లాడనివాడు మధ్యలో మైక్ తీసేసి వెళ్ళిపోండి సార్ ఏంటి మీరు అట్లా కూర్చుంటారు అసలు చెప్పండి మీరు ఏమంటారు భార్యలు దేంట్లో గొప్ప అరే మేము ఆ ట్రాఫిక్ లో సంసారాన్ని ఏలడానికి రోడ్డు మీద వెళ్తూ మీరు చెప్పండి సార్ ఏంటండి చెప్పేది ఈ ప్రోగ్రామా నేను ఉండట్లేదండి ఉండట్లా శభాష్ 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 కాదు నీ బైక్ తీసేసి
కాదు నీ స్క్రూ లూజ్ అయి పడింది. చాలా మంది సార్లకు రచ్చ ఉంటది కానీ బయటపడితే ఇక్కడ రొచ్చ అవుతుంది అని వాళ్ళు చేయరు అంటే. అందరిలోనూ రచ్చ మాత్రమే ఉంటుంది, నీలో పిచ్చ కూడా ఉంది, పిచ్చ కూడా ఉంది. అమ్మ క్వశ్చన్లు ఇవి ఇస్తున్నా, ఇవ్వు రా తొందరగా. రే ఏంట్రా నువ్వు సైలెంట్ కుంట్రా సుమా, ఏంట్రా నువ్వు చెప్పరా చెప్పరా. సారీ సత్యవాణి గారు. బేకార్ ముచ్చట్లంటే మన గ్రూప్ డిస్కషన్ లో ఉన్నప్పుడు సార్ మాకు స్కిట్ లో ఎప్పుడైనా వివరించి లైట్లా ఎందుకు వివరిస్తాను. ఆ బేకార్తో నీకు పోటీ పడడం నీ బేకార్తనం. అందమైన అమ్మాయిల్ని చూసినప్పుడు పొట్ట లోపలికి లాక్కుంటావా? తెలియని వాళ్ళ పెళ్లికి వెళ్ళి భోజనాలు. నేను క్వశ్చన్ పూర్తి అవ్వకుండానే కొట్టుకున్నావు. ఇలాగా నేను 10 ఆటలు ఆడను, ఒకటే ఆట ఆడతా. మించి విన్ను పోటు పొడిచారు. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు ఉత్తరవిని రచ్చరవిని చెయ్యడం.